చోడవరం నియోజకవర్గంలో ఉదయం నుంచి మన టీవీలోను సోషల్ మీడియాలోను హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క న్యూడ్ వీడియో బయటకు రావడం. నిజంగా ఈ రోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటే నేను చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా, ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈరోజు చాలా మంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేచి మేము టీవీలో చూసాము, చాలా మంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమని చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్రు పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తా ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారు అనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మసత్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏ అయితే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతా ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏ మాత్రం లేదు, ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తా ఉన్నాడు. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతనికి భయపడి చాలా మంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చాలా మంది మహిళలు వచ్చి ఈ రోజు అమ్మ మన కూటమి ప్రభుత్వం వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకు ఒక ధైర్యం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళకి జరిగినటువంటి చాలా రకాల ఇబ్బందులు, అంటే ఉద్యోగాలు ఇప్పిస్తాను లేకపోతే కాలేజ్ సీట్ కావాలన్నా సరే వాళ్ళ పర్సనల్ ప్లేస్కి రమ్మండం, లేకపోతే ఆ ప్లేస్ నుంచి బదిలీకి చేయాలన్నా సరే అతని దగ్గరికి వెళ్తే వేరే దగ్గరికి రమ్మండం, రకరకాలుగా మహిళల్ని చాలా దారుణంగా ఏడిపించినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కడిగా బయటకు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ పార్టీ మహిళలకు ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్సీ భార్యా పిల్లలు ఉన్నారు, ఎదిగిన కూతుర్లు ఉన్నారు, పెళ్లి చేసిన వయసులో ఇంకో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని భార్యా పిల్లల్ని వద్దంటున్నాడు. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలాగ వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఈయన కోసం ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి, ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుకు నువ్వు శిక్ష వేయిస్తావా, లేదంటే మొన్న డోర్ డెలివరీ చేసిన తర్వాత 5 నెలల్లో బయటకు తీసుకొచ్చేవే అలాగే వ్యవహరిస్తావా, నువ్వు మహిళలకు ఏమాత్రం గౌరవిస్తావా అనేది ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పార్టీ నిజంగానే మహిళలకి మహిళల పక్షపాతి అని చెప్తా ఉంటావు కదా, మహిళల తరఫున ఎప్పుడు ఉంటుంది, మహిళలకు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాల్లోనే మా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది అనేసి చాలాసార్లు చెప్పావు, ఇప్పుడు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి అని కూడా అడుగుతా ఉన్నాను. మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇదే ప్రశ్న ఇస్తా ఉన్నాను, ఒకసారి మీరు ప్రశ్నించుకోండి, టీడీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా వ్యవహరిస్తా ఉన్నారా, లేకపోతే వైసీపీ పార్టీలో ఒక పదవి మోహం తోటి ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు, మీకే కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది. ఈ రోజు నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటివి చూడాలంటేనే భయంకరంగా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు, ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. గతంలో డోర్ డెలివరీ చేసి ఒక దళితుడిని చంపేశారు, అది కూడా ఒక మహిళ వల్లే ఆ వ్యక్తిని చంపారన్న విషయం కూడా మా అందరికి ఇప్పటికీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఆ విషయం కూడా మీ ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే దాన్ని కప్పపూ చేసి కొందరు నాయకులు లేకపోతే కొందరు ఐపీఎస్ల సహకారంతో ఆ కేసుని అలా దారి మళ్లించి ఆ పాప చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగకుండా చేసినటువంటి పరిస్థితులు చూసాం మేము. ఇప్పుడైనా సరే ఇతని వెనకాల అనుచరులుగా ఉండి 12 మంది వరకు అనుచరులు ఉన్నారండి. ఎలా అంటే ఈ అనంతబాబు ఏది చెప్తే అది చేస్తారు, వాళ్ళని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోరండి అంటే వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. ఇతను వెళ్ళాడు ప్రత్యక్షంగా పరోక్షంగా అతని యొక్క అనుసరులు ఇలాగా మన రంపచోడవరం నియోజకవర్గంలో ఇంచుమించుగా 12 మంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏదైతే ఈ దళితుడు చంపేసినటువంటి కేసు ఉందో అందులో ఆ కాకినాడ బీచ్ లో 12 మంది వరకు కూడి ఆ అబ్బాయిని చాలా చిత్రహింసలు పెట్టి ఇసుకలో తొక్కేసి అంత దారుణంగా చంపినప్పటికీ కేవలం ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేశారు. ఎంత తప్పండి అది, ఎందుకు అలా చేశారు? ఒక వ్యక్తి చంపగలడా? కారులోన అప్పటికే వీడియోలు ఉన్నాయి, అది కూడా ఆ వీడియో రికార్డింగ్ లో ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళ ఎవరు? ఆ మహిళతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నటువంటి అనంతబాబు ఈ విషయం ఈ యొక్క డ్రైవర్ కి తెలిసింది. ఎక్కడ ఇతను బయటకు చెప్పేస్తాడో
మీడియా వాళ్ళకి చెప్పేసి నా పరువు పోతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తిని తీసుకెళ్లి, ఆ సుబ్రహ్మణ్యం తీసుకెళ్లి కాకినాడలో చంపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యక్తుల పేర్లు కూడా బయట పెడతా ఉన్నాను. త్వరలోనే ఈ యొక్క డోర్ డెలివరీ చేసినటువంటి సుబ్రహ్మణ్యం కేసులో కూడా సిబిఎం ఎంక్వైరీ చేసేసి త్వరగా ఎంక్వైరీ చేసి ఇతను ఖచ్చితంగా శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు ఇతను ఇప్పుడు వచ్చి ఈ వీడియో బయటకు వచ్చిందనే కాదండి, రంపచోడవరం నియోజకవర్గంలో ఇతను చేసినటువంటి అక్రమాలు ఇన్ని అన్ని కాదు. మీరు మొన్నే చూసుంటారు, ఎప్పుడు మా నియోజకవర్గంలో ఒక మహిళల్ని ఎంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. కానీ మొన్న తిమ్మాపురం కాలువలో ఒక మృతదేహం, ఒక మహిళ, ఇదిగోండి ఎవరో గుర్తు తెలియని మహిళ ఏలేరు కాలువ దగ్గర చంపేసి తలకి తల మొండెనికి మొండం పడేసింది. ఇది ఎక్కడ జరిగింది, ఏంటి, ఏ మహిళ అన్న ఎంక్వైరీ కూడా ఇంకా లేదు. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నా ఏమో మాకైతే ఒక డౌట్ వేస్తుంది. ఈ అమ్మాయి కూడా ఒకవేళ అనంతబాబు బాధితురాలేమో, అతను చెప్పిన మాట ఏం లేదని ఈ అమ్మాయిని కూడా చంపేశారేమో. ఒకవేళ ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో, అమ్మాయి ఈ అమ్మాయి ఏమో, ఇలాంటి అనుమానాలు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. ఒకవేళ ఇతను ప్రత్యక్షంగా కాకపోయినా అతను అనుచరులు ఉన్నటువంటి 12 మందిలో ఎవరైనా చేశారేమో. ఎందుకంటే బెదిరింపులకు పాల్పడేది ఆ వెనకాల ఉన్నటువంటి అనుచరులే. ఎలా అంటే ఇక్కడ అక్రమంగా కలప రవాణా చేయడం, రంగురాల వ్యాపారం, మైనింగ్, రకరకాల వ్యాపారాలు చేస్తూ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి సంవత్సరం నుంచి దోచుకున్నటువంటి వ్యక్తి అనంత బాబు అనే వ్యక్తి. ఇంత అరాచక పాలన కొనసాగించాడు. అంతేకాదు డమ్మి మహిళను పెట్టుకుని రాజకీయ ఒత్తిడులు తీసుకొచ్చి అదే ప్రభుత్వ ఉద్యోగుల మీద, ప్రతి ఒక్కరి మీద కూడా నానా రకాలుగా ఇబ్బందులు కూడా చేసినటువంటి నీచపు వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఎమ్మెల్సీ అనంత బాబు వ్యక్తి.